ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు మరొక పర్యాయము యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని ప్రతిదినం కూడా మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి మా సంఘముని గురించి, మమ్మల్ని గురించి, పరిచర్యని గురించి కూడా మీరు ప్రార్థిస్తున్నారని మేము ప్రభువును బట్టి నమ్ముతూ ఉన్నాం. మంచిది ఈ సమయంలో మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఒకంత ధ్యానం చేసి మరి ప్రార్థనలో కొనసాగుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మన ధ్యాన భాగం నిమిత్తము మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ పరిశుద్ధ పాదమునకు స్తోత్ర. ఈ సమయంలో ఈ చిన్న వాక్యాన్ని అయ్యా నిదాసుని నిలబడి ఉంచుండగా నీ స్వరం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యమును నాయన వినుచున్న బిడ్డలు అయ్యా ఈ వాక్యములో కలిగినటువంటి సత్యాన్ని గ్రహించుటకు కృప చూపమని, హృదయం అనే పలక మీద వ్రాసుకునేటకు నాయన దయచూపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఒకనాడు యేసుక్రీస్తు కపెర్నహూములో ఉన్నప్పుడు ఒక శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతి. ఈ శతాధిపతి ప్రభువైన యేసు ఉన్నటువంటి ప్రదేశానికి అనగా ఈ కపెర్నహూములోకి వచ్చి ఒక మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా నా ప్రభువ, నా దాసుడు పక్షవాయముతో మిగులు బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయముతో బాధపడుతూ ఉంటే ఆ బాధపడే వ్యక్తిని బట్టి ప్రభువు దగ్గరికి మరి వేడుకొనటానికి వచ్చినట్టు లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను వచ్చి వాణిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా అని చూస్తూ ఉన్నాం. ప్రభు ఆయన యేసుక్రీస్తే ఆ శతాధిపతి ఇంటికి రావటానికి ఇష్టపడినట్టు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దానికి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 8వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువా నువ్వు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చిన నా దాసుడు బాగుపడునని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని శతాధిపతి విశ్వసిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాటను మాట్లాడాడు. ఏమిటి ఆ మాటను మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలులోనైనను నేనింత విశ్వాసం ఉన్నవాడిని ఎక్కడా చూడలేదు అన్నాడు. ప్రియులారా, మనం ఈ పాయింట్ని పరిశీలన చేద్దాం. యేసు ప్రభువు అనుభవాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడయ్యా అంటే, యోహాను సువార్తలో ప్రభు ఆయన యేసుక్రీస్తు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడవలనని మిక్కిలి ఆశించను, నన్ను చూసి సంతోషించాడు అన్నాడు. నేను అబ్రహాము కంటే ముందే ఉన్నవాడనని ప్రభువు చెప్పాడు. అబ్రహాము కంటే ముందే ఉన్నాడు ఆయన. యోహాను సువార్తలో ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను లోకం ముట్టక మునుపు నీ దగ్గర ఎలా ఉన్నానో తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అంటే యేసుక్రీస్తు అనుభవం ఎంత ఉందంటే, భూమికి పునాదులు లేని కాడి నుంచి ఆయన అనుభవం ఉంది. ఎంతవరకు ఉందంటే, సమస్తం మరి ఈ పంచభూతములు కూడా మహావేంద్రంతో లయమైపోయేంతవరకు ఆయన అనుభవం ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అన్నుడిని గురించి చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, నేను ఇంత విశ్వాసం ఉన్నోడిని ఎక్కడ చూడలేదన్నాడు. ఇదే మాట ఒక అబ్రహామును గురించో, ఒక ఇస్సాకును గురించో, ఒక యాకోబును గురించో చెప్తే మనం ఆశ్చర్యపడవలసిన పని లేదు. కానీ ఒక ఉద్యోగి
అలాగే ఒక అన్యుడిని గురించి నేను ఇంత విశ్వాసం ఉన్నోడిని ఇంతవరకు చూడలేదు అని ఎందుకు మాట్లాడాడు. అది ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. ఏ అబ్రహాం కన్నా విశ్వాసం కలిగిన వాడా? యేసుక్రీస్తుకు అబ్రహాం విశ్వాసం తెలీదా? లేకపోతే యెహోషువ కన్నా, మోషే కన్నా, ఏలియా కన్నా, యెహోషువ మరి అనేకమైన భక్తులు బైబిల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక్కింతకు పక్కకు నెట్టినట్టు ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేనింత మట్టుకు ఇంత విశ్వాసం గలవాడిని ఎక్కడా చూడలేదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక అన్యుడిని గురించి, ఒక శతాధిపతిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు అలా మాట్లాడుటకు ఏమి కారణమై ఉండాలి? ఎందుకు కారణమై ఉండాలి? మనం ఆలోచన చేసినట్లయితే శతాధిపతి, ఒకవేళ బహుశా మనం అనుకుందాం సముద్రాన్ని తీల్చిన మోషే కన్నా గొప్పవాడా? లేకపోతే శతాధిపతి మరి యెహోషువ సూర్యచంద్రుని ఆపిన వాడి కన్నా గొప్పవాడా? అబ్రహాము విశ్వాసముతో ఎంతో విజయవంతమైన కార్యములు జరిగించాడు, అతనికన్నా గొప్పవాడా? మరి యేసు ప్రభు తన జీవితంలో కొంతమందిని గురించి మాత్రమే సాక్ష్యం ఇవ్వగలిగాడు. యేసుక్రీస్తుని గురించి అనేకులు ఈరోజుకి సాక్ష్యం ఇస్తున్న ప్రభు మాత్రం కొంతమందిని గురించి మాత్రమే కొన్ని సాక్ష్యాలు ఇవ్వగలిగాడు. అలా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళలో ఒక రకంగా చెప్పాలంటే అగ్రగణ్యుడు ఈ శతాధిపతి అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఇంత మట్టుకు అని ఫుల్ స్టాప్ పెట్టాడంటే అతను ఎంత సాక్ష్యం కలిగిన వాడో మనం ఆలోచించాలి. హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అలా ఎందుకు మాట్లాడాడు, ఒక అన్యుడిని గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు అన్న దాని గురించి మనం లేఖనాల్లో గమనించినట్లయితే ఆ యొక్క సాక్ష్యం ఇవ్వటానికి గల కారణాలు ఏమిటయ్యా అంటే, శతాధిపతిలో ఉన్నటువంటి ఆ యొక్క హోదాన్ని బట్టి కాదు, ఆ ఉద్యోగాన్ని బట్టి కాదు, మరి దేనిని బట్టి కాదు, కానీ ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇంత సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఆ లక్షణాలు ఏమిటి, ఆయనలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే మొట్టమొదటిగా మనం పరిశీలించదగినటువంటి మొక్క విషయం ఏమిటంటే, శతాధిపతి ప్రేమ ఉన్నవాడు. ఎలా ప్రేమ ఉన్నవాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారు, ఒక శతాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. అతడు తన పనివాడు, తన పనివాడు పక్షవాయుంతో బాధపడుతూ ఉన్నాడు. ఒక పై అధికారి కింద ఉన్నవాడు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ అధికారి చేసేటువంటి ప్రణ ఏమిటయ్యా అంటే, ఏదో ఒక కొంత డబ్బును ముట్టజెప్పి, లేకపోతే ఏదో తన కుటుంబానికి ఏదో ఒక రకమైన సహాయం దయచేసి, లేకపోతే వేరే వాళ్ళకి ఆ కుటుంబంలో ఉద్యోగం కల్పించి, మరి ఏమంటారంటే నీ ఆరోగ్యాన్ని బాగా చూసుకో, డాక్టర్ గారికి బాగా చూపించుకో అని చెప్పి అంతటితో సరిపెట్టుకునేటువంటి వాళ్ళు అధికారులు. కానీ ఈ శతాధిపతి తన దాసుడి పట్ల ఎలాంటి లక్షణం కలిగి ఉన్నాడయ్యా అంటే, దాసుని ఏదో అంత కొంత డబ్బిచ్చి వదిలించుకోవాలనుకోలేదు, కానీ అతనిని వదిలించుకోకుండా అంతటితోటి అతనిని తన యొక్క ఉద్యోగం నుంచి తీసివేసినా కూడా అంతటితో పోనీయకుండా, తన స్వార్థాన్ని చూసుకోకుండా దాసుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే అతను యేసు ప్రభు దగ్గరికి రాగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు బిడ్డలుగా మనం ఉన్నాము. నిజంగా శతాధిపతి సరిగ్గా దేవుణ్ణి తెలియనివాడు, ఒక అన్యుడు, అలాగే ఒక రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నవాడు, కర్కోటకమైనటువంటి ఉద్యోగములో ఉన్నవాడు. ఎందుకయ్యా అంటే, ఆనాడు మరి ఈనాడైతే మనం దాని పోలీస్ వ్యవస్థ అంటున్నాం, ఆ రోజు వాళ్ళు సైనికులుగా రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి నిజానికి గవర్నమెంట్ కింద రక్షణ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి జాలి, దయ, ప్రేమ అనేది ఉండదు పోలీస్ వ్యవస్థకి. సారీ ఏమనుకోబాకండి, ఇప్పటి గురించి కాదు, నేను ఆనాడు ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకయ్యంటే వాళ్ళు రోమా ప్రభుత్వంలో ఆ యొక్క పోలీసు వారు, లేకపోతే రోమా సైనికులు ఎంత ఘోరంగా ప్రభువుని చంపారో, ఆ రోజుల్లో ఎంత ఘోరంగా శిక్షలు ఉన్నాయో మనకు తెలుసు. అలాంటి కర్కోటకమైన పనిచేసేటువంటి వాడు ఒక దాసుని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే, నిజంగా అసలు క్రైస్తవుల్లో ఉండవలసిన, దేవుని బిడ్డలో ఉండవలసిన లక్షణం ఆ శతాధిపతిలో ఉందండి. అందుకని యేసుక్రీస్తు ఆయన గురించి నేనింత మట్టుకు అని ఆయన గురించి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనం చేసే పనిని బట్టి కాదు, మనం ఉండే స్థానాన్ని బట్టి కాదు, మనం ఉండే హోదాని బట్టి కాదు, యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తా అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ధర్మశాస్త్రం అంత దాంట్లోనే ఉందన్నాడు. సపోజ్ నేను అనుకుంటున్నాను
నా ఉద్దేశంలో తన యొక్క సైన్యములో 100 మంది సభ్యుల్లో తన కింద ఉన్న సైనికుల్లో ఒక వ్యక్తిని ఇంత గాఢంగా అభిమానించి ప్రేమించిన ఈ శతాధిపతి ఎంత ప్రేమ గలవాడో మనం ఒకసారి ఆలోచించాలి. ఒక సైనికుడినే ఇంతగా ప్రేమిస్తున్నాడంటే నిజంగా తన జీవితంలో తన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నాడో, తన భార్యాబిడ్డలను ఎంత ప్రేమిస్తున్నాడో, తన అన్నదమ్ములను ఎంత ప్రేమిస్తున్నాడో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రేమ అనేది ఎక్కడ చూపించాలి అంటే యేసయ్య చెప్పినట్టు నీ పొరుగువాడిని ప్రేమించట్లోనే పరమార్థం దాగుంది. ఈ బైబిల్ అంతా కూడా 2 అక్షరాల్లో చెప్పాలంటే ప్రేమలో విముక్తమై ఉన్నది. అయితే ఈరోజు శతాధిపతి చేసినటువంటి పనిని మనం చేయగలుగుతూ ఉన్నామా? మాటలు చెప్పటం కాదు, క్రియ రూపంలో మనం చూపించవలసిన వారమై ఉన్నాం. ప్రేమ దాసుని ప్రేమించాడు. ఇలా తల్లిని ప్రేమించేవాళ్ళు ఎంతమంది, తండ్రిని ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి, అన్నదమ్ములను ప్రేమించేవాళ్ళు, అక్కజెల్లెల్ని ప్రేమించేవాళ్ళు, బంధువులను ప్రేమించేవాళ్ళు, తన ఇంట్లో ఉన్నటువంటి వారిని ప్రేమించేవాళ్ళు, తన సంఘములో ఉన్న వాళ్ళని ప్రేమించేవాళ్ళు ఎంతమంది కలరండి ఈనాడు? ప్రేమ క్రైస్తవ్యం లోపమైపోతూ ఉన్నదండి. దానికి కారణం ఏంటంటే ప్రేమ కలిగి ఉండమని ప్రభువు చెప్పాడు. ఆ ప్రేమ లేకుండా ఈనాడు కొంతమంది జీవిస్తూ ఉన్నారు. అయితే శతాధిపతి ప్రేమ కలిగి ఉన్నాడండి. నిజంగా అతను ఎంత ప్రేమ కలిగిన వాడండి. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు, అతడు అన్యుడైనా, అతడు ఒక ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉన్న ప్రభువు అతని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు, నేనింత మట్టుకు ఇంత విశ్వాసం ఉన్నవాడు. ప్రేమ ఉన్నవాడే విశ్వాసం కలిగినవాడండి. ఆ ప్రేమ కనపరిచిన వాడే విశ్వాసం ఉన్నాడని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి శతాధిపతికి ఎంత మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇంత తన దాసుడు పడిపోతేనే ఇంత ప్రేమ కలిగిన వాడు, రేపు తన తల్లిదండ్రులు పడిపోయినా కూడా మూలన నెత్తిన పెట్టుకొని చూస్తాడండి ఆ శతాధిపతి. తన భార్యను కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడండి ఆ శతాధిపతి. తన బిడ్డలను కూడా ఎంతగానో ప్రేమిస్తాడు. ఎందుకంటే పరాయి వాడిని ప్రేమించిన వాడు తన కుటుంబాన్ని ప్రేమించలేడా అంటానికి ఆధారం లేదు కదండి. అందుకని మనం ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా పరిచయం చేసినట్లయితే శతాధిపతి ప్రేమ కలిగిన వాడు. అందుకే ప్రభు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవ్యంలో మనం దేవుడి బిడ్డలుగా ఉంటున్నాం. నిజంగా నీ అత్తమామలు నువ్వు ప్రేమిస్తున్నావా? నాకు ఒక విచిత్రం అండి, తెలియని ఒక సందర్భాన్ని నేను మిమ్మల్ని అడిగానే తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటయ్యా అంటే, ఊళ్ళో కనపడ్డ ప్రతి బిడ్డకి వందనాలు చెప్తాం, కానీ కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర కానీ, అన్నదమ్ముల దగ్గర కానీ, అక్కజెల్ల దగ్గర కానీ, నిద్రలేకంలో కుటుంబంలో వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి మనం వందనాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నామండి? నిజంగా ప్రేమ ఉందంటారా? నాకు అర్థం కాదండి. వాళ్ళ ఒక ఇంట్లో ఉన్న 4 వాళ్ళకి ఒకరికొకరికి వందనాలు చెప్పుకోరు, ఊరు మొత్తానికైతే వందనాలు చెప్తారు. అర్థం కాని సమస్య అండి ఇది. నిజంగా నీలో ప్రేమ ఉంటే నీ భార్యకి లెగమైన ప్రైజులాడు చెప్పు. నిజంగా నీలో ప్రేమ అనేది ఉంటే నీ పిల్లలకు వందనాలు చెప్పు, నీ తల్లిదండ్రులకు వందనాలు చెప్పు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అన్ని కుటుంబాలు ప్రేమ లేకుండా నటిస్తున్నాయి. ప్రేమ అనేది చాలా ముఖ్యమండి. అందుకే మరి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉందండి. 4వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కని మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని రాయబడిందంటే, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించాలయ్యా అంటే తన సహోదరుని కూడా ప్రేమించమని వాక్యం చెప్తూ ఉన్నది. నిజంగా మనం ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రభువు చూపించిన ప్రేమను మనం మన జీవితాల్లో కనపరచవలసిన వారమై ఉన్నాం. శతాధిపతిలో మొట్టమొదటి లక్షణం ప్రేమ ఉన్నది కనుక యేసు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు నువ్వు చేసే స్వస్థతలు బట్టి రేపు యేసు సాక్ష్యం ఇయ్యడు, నువ్వు చేసే అద్భుతాలను బట్టి దేవుడు రేపు సాక్ష్యం ఇవ్వడు. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా ప్రభువా, నీ నామమున మేము దయ్యముల వెళ్ళగొట్టలేదా, నీ నామమున మేము అద్భుతములు చేయలేదా అంటే, ప్రభు వారిని అక్రమం చేయవారులారు నా దగ్గర నుంచి పోండి అన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే, ఈరోజు కృపావారాలు కలిగిన అనేక మంది మీరు అనేక విధాలుగా చేస్తున్నారు, చాలా మంచిది, నేను తప్పుపడతలేదు. కానీ ఒకటి మాత్రం నేను తెలియచేస్తూ ఉన్నాను, వాటన్నిటిని బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యం ఇడు, కానీ ప్రేమ శ్రేష్టమనేదని పౌలు కొరంది పత్రికల్లో తెలియచేస్తున్నాడు. నీలో ఉన్న ప్రేమను బట్టే నీకు పరలోక రాజ్య ప్రాప్తం ఉంటుంది. అంతేగాని నీ హోదాను బట్టో, నీ వరాలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ వాక్యాన్ని బట్టో, సంఘంలో నీకున్న మెయింటెనెన్స్ని బట్టో నీ ఎవ్వరు కూడా పరలోకంలోకి ఎంటర్ చేయరని వాక్యం చెప్తూ ఉన్నది. శతాధిపతి ప్రేమ కలిగి ఉన్నాడండి. నిజంగా ఈ కార్యక్రమం చూస్తున్న నీవు
ప్రేమ కలిగి జీవిస్తున్నావా, నటిస్తున్నావా అని అడుగుచూ ఉన్నాను. ఇది నేను కాదు అడుగుతుంది, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదని తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే, మరి శతాధిపతిలో మరి ఇంకా రెండో లక్షణం ఏమున్నది, ఆయన గురించి యేసుప్రభు అంత గొప్ప సాక్ష్యం ఇవ్వటానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇతడికి ప్రేమ ఉన్నది. రెండవది ఏంటంటే, ప్రేమ ఉన్నవాడికి ఏముంటుందయ్యా అంటే శ్రద్ధ ఉంటుందండి. అవును, శతాధిపతిని ప్రేమించాడు కాబట్టే ఆయన పట్ల ఏం కలిగాడయ్యా అంటే, శతాధిపతి ఆ యొక్క దాసుడి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రేమ చూపించమంటే పై పైకి ప్రేమ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ శ్రద్ధ చూపించే వాళ్ళు అంటే కష్టమండి. ఎందుకయ్యా అంటే, మా పెద్దలు చెప్తుండేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు అంటే, మంట లేనిదే అన్నం ఉడకదంట, శ్రద్ధ లేనిదే కళ్ళమిటి నీళ్ళు రావంట. నిజమే, శతాధిపతి రోగం వచ్చి పడిపోయాడు, కానీ ఏం చేశాడో తెలుసా, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన అన్నాడు, నేను నీ ఇంటికి వచ్చి అతన్ని బాగు చేస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఆ యొక్క శతాధిపతి దగ్గర ఉన్న పనిచేసేటువంటి దాసుడు ఎక్కడున్నాడయ్యా అంటే, శతాధిపతి ఇంట్లో ఉన్నాడండి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడిని కాను అంటున్నాడు. అంటే ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, దాసుడిని పక్షవాయం కలిగిన వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నంత శ్రద్ధ ఉందండి ఆయనకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పక్షవాయం కలిగిన వాడిని గురించి మనం ఆలోచిద్దాం. పక్షవాయం కలిగిన వాళ్ళు ఒకటికైనా రెండిటికైనా ఏదైనా పని చేసుకోవాలన్నా తిరగాలన్నా చేయగలుగుతారండి. వాళ్ళ మలమూత్రాలు కూడా మరి లెగిచి వాటిని కార్యక్రమం చేసుకున్నటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా చేస్తారంటే, ఇంటికి దూరంగా పెడతారు, లేకపోతే వాళ్ళకి ఒక రూమ్ కేటాయిస్తారు. ఇంట్లో వాళ్ళు అసహ్యం చూసేటువంటి ఆ హీనమైనటువంటి రోగం కలిగిన వ్యక్తిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటే ఎంత శ్రద్ధ గలవాడో మనం ఒకసారి ఆలోచించాలండి. ఈరోజు మన ఇంట్లో వాళ్ళకి బాగోకపోతే మనం భయపడుతున్నాం. నిన్నగాక మన పేపర్లో వచ్చిందండి, ఏంటో తెలుసా, గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా బయటకు పరిగెత్తారంట. కారణం ఏంటంటే, ఒక మహిళా ఎమ్మెల్యే కంటే సెనుపులు వచ్చిందంట. అప్పటి వరకు ఆమె కూర్చొని ఉంటే వెంటనే ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయి బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూయించుకున్నారంట, మాకు వచ్చిందేమో, మా ఈ సభలోకి వచ్చింది ఆవిడని. చూడండి, ఈరోజు రోగం ఉందంటే రోగి నిధులు పెట్టి పారిపోయే రోజు హాస్పిటల్కి పోతే మూతి గుడ్డ తీయని పరిస్థితి. కానీ ఆ యొక్క శతాధిపతి తన దాసుని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నాడంటే ప్రేమలో ఏముందయ్యా అంటే శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధ ఎవరిలో ఉందయ్యా అంటే, ఈ శతాధిపతిలో ఉందండి. క్రైస్తవుడండి అతను, క్రైస్తవుడు కాదండి, ఒక అన్యుడండి. అన్యుడికి ఎంత శ్రద్ధ వచ్చిందంటే, పరలోకంలో ఉండాల్సిన నిజానికి ఆయుడ మనం అంటే నిజంగా ఎట్లాంటి వాళ్ళే ఉంటారండి పరలోకంలో. దేవుని పిల్లలన్న పేరు పెట్టుకున్నోడికి ప్రేమ ఉండొచ్చు, నేను కాదంటలేదు, ప్రేమ ఒక్కటి పనికి రాదు. ప్రేమ ఉన్నవాడికి ఏముండాలంటే శ్రద్ధ ఉండాలి. ఎంతమంది శ్రద్ధ కలిగి ఉంటున్నారు, పై పైకి ఎంతమంది ప్రేమగా మాట్లాడుతున్నారు, క్రియారూపంగా ఎవరు చేయగలుగుతున్నాడండి. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2:14 కనుక మనం గమనించినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము, అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటాడు. చూడండి, యాకోబు చక్కని మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, క్రియలు లేనప్పుడు నువ్వంటే నాకు ప్రేమ అని శతాధిపతి తన దాసుడితో చెప్పవచ్చు, కానీ దాన్ని నమ్మసక్యం కానిది. తను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, తను ఇంట్లో పెట్టుకున్నాడంటే నిజంగా అతనిలో ఏమున్నదంటే శ్రద్ధ ఉన్నదండి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, అదేంటో తెలుసా, ఒక దాసుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ముందు ఎవరి పర్మిషన్ కావాలో తెలుసా, ఇంట్లో ఆడవాళ్ళ పర్మిషన్ కావాలి. శతాధిపతి భార్య కానీ, అతని కుటుంబంలో ఉన్న బిడ్డలు కానీ, అతని తల్లిదండ్రులు కానీ, అతనితో కలిసి ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల పర్మిషన్తోనే బాగోలేని వ్యక్తిని మనం ఇంట్లోకి తీసుకురాగలుగుతాం. ఈనాడైనా అది అలాగే ఉంటుంది, ఆనాడైనా అలాగే ఉంటుంది కుటుంబ వ్యవస్థ. ఒక బాగోలేని పక్షవాయం గలవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ముందు ఎవరికి సహనం కావాలి అంటే ఆడవాళ్ళకి సహనం కావాలి. నిజంగా తన భర్త తీసుకొచ్చి పెట్టాడు, నిజంగా ఆ శతాధిపతి భార్య మనకు అక్కడ కనిపించటం లేదు, కానీ ఆవిడ కూడా మరి ఆ విషయంలో అభ్యంతరం పెట్టనట్టే మన వాక్యంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజైనా ఆ రోజైనా
ఆడవాళ్ళు పర్మిషన్తో ఏదైనా జరుగుతుంది. మరి ఆవిడ కూడా అభ్యంతరం పెట్టకుండా ఇంట్లో పెట్టుకున్నాడంటే నిజంగా భర్తకు తగ్గ భార్య కదండి, చాలా గుణవంతురాలు కదండి. ఆమె పేరు రాయిపోతేనండి కనపడుతుందండి అక్షరాల్లో, ఆమెలో ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ఆప్యాయత ఉన్నదో. శ్రద్ధ కలిగి జీవిస్తున్నారండి వాళ్ళు, ప్రేమ కలిగి జీవిస్తున్నారండి. ప్రేమ వలన ఏమొస్తుందంటే శ్రద్ధ వస్తుందండి. ఈనాడు కావకులు ఇచ్చుకొని ప్రేమ ముద్దులు ఇచ్చుకోవటం కాదండి, నిజంగా శ్రద్ధ ఉన్నదా. ఏసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా మత్తయి సువార్తలో, నేను రోగిని అయి ఉన్నప్పుడు నన్ను మీరు వచ్చి పలకరించారా అని అడిగాడు. నిజంగా రోగముతో పక్షవాయుంతో బాధపడుతున్నటువంటి దాసుడు దగ్గరకు వెళ్ళి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చాడండి అతను. శతాధిపతి అండి నిజంగా. ఒక్కరోజు పరిచర్య బాగోలు నీ సంఘంలో వ్యక్తులకు కానీ, నీ కుటుంబంలో వ్యక్తులకు కానీ, ఎవరికైనా కానీ ఏ విషయంలో నువ్వు శ్రద్ధ కనపరచగలుగుతున్నావు? వచ్చేటప్పుడు కాదు శ్రద్ధ, కాళ్ళు చేయులు ఆడించేటప్పుడు, తిరిగేటప్పుడు కాదు నువ్వు చూపించవలసిన శ్రద్ధ. అసహాయ స్థితిలో, నిస్సహాయ స్థితిలో, రోగ పీడితులై ఉన్నప్పుడు, జైలులో ఉన్నప్పుడు, అన్న వస్త్రములు లేనప్పుడు మీరు పలకరించిన, వాళ్ళ మీద ప్రేమ చూపిన, వాళ్ళని ఆదుకొనినా, ఏసయ్య అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీకు ఏర్పరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని మత్తయి సువార్తలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా శ్రద్ధ, ఎంత శ్రద్ధ అంటే మనం చూస్తూ ఉన్నాం. దాసుడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడండి, గుర్రపు సావిట్లో పెట్టలేదండి. ఇంతకీ ఏమవుతాడు, ఈయన బాబాయ్ కొడుక, అత్తమ్మ కొడుక, లేకపోతే బంధువు అంటే అక్కడ ఏది కూడా ఆధారం మనకు కనపడతలేదండి. తన ఏమంటున్నాడంటే నా దాసుడు అంటున్నాడు అంతేగా, మా తమ్ముడు అని చెప్పలేదు, నా దగ్గర బంధువు అని చెప్పలేదు, మావాడేనండి అని చెప్పలేదు. ఈరోజు చాలామంది శ్రద్ధ చూపిస్తారు కానీ ఎవరి మీద చూపిస్తారంటే వాళ్ళ కులం మీదో, వాళ్ళ కుటుంబం మీదో, లేకపోతే వాళ్ళ రక్త సంబంధం మీదో, వాళ్ళ యొక్క కలిగినటువంటి లొకేషన్లో ఉన్న వ్యక్తులను బట్టి శ్రద్ధ చూపిస్తారండి. కానీ శతాధిపతి ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నాడయ్యా అంటే, ఏ సంబంధం లేకుండా దాసుడి మీద శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడండి. నిజంగా వాక్యం వింటున్నటువంటి నా చెల్లి, నా తమ్ముడా, నా సహోదరుడా, ప్రేమ ఉందని చెప్పుకుంటున్నాం మనం క్రైస్తవంలో, నీకు శ్రద్ధ ఉందా? శ్రద్ధ కలిగి చేయగలుగుతూ ఉన్నావా? శ్రద్ధగా నువ్వు మరి పరిగణించగలుగుతూ ఉన్నావా? ఈరోజు ఈ వాక్య సందేశం వింటున్నటువంటి నీవు అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, ఈ వాక్యం చెప్పేటువంటి నేనైనా, చూసేటువంటి నీవైనా, ఎవరైనా సరే, నిజంగా మనం శ్రద్ధ కలిగి జీవిస్తూ ఉండాలి. జీవించినట్లయితేనే మనకి పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోగలం, యేసయ్య దగ్గర సాక్ష్యం పొందగలము. యేసుక్రీస్తు శతాధిపతిని చూసి నేను ఇంత విశ్వాసం ఉన్నవాడిని ఎక్కడ చూడలేదని ఎందుకు చెప్పాడంటే, మొదట ప్రేమ ఉన్నది, ఆ ప్రేమలో ఆయనకి శ్రద్ధ ఉన్నది. ఈనాడు ప్రేమ ఉంటుంది కానీ క్రైస్తవులకి శ్రద్ధ ఉండడం లేదండి. శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఎలాంటిదంటే క్రియలు కలిగి ఉండాలని యాకోబు చెప్తూ ఉన్నాడు. ఓకమే ఉట్టిట్టి మాటలకే తిను తాగు కప్పుకో అంటే కుదరదండి, శ్రద్ధ కలిగి జీవించాలి. ఎవరి పట్ల? నిస్సహాయులు, అసహాయుల పట్ల. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను గురించి చెప్పినటువంటి గొప్ప సాక్ష్యం, గొప్ప అనుభవం ఏమిటయ్యా అంటే, నేను ఇంత మట్టుకు ఇంత విశ్వాసం ఉన్నవాడిని ఎక్కడా చూడలేదన్నాడు. ప్రియులారా, మూడో విషయం శతాధిపతిలో కలిగినటువంటి మూడో లక్షణం ఏమిటయ్యా అంటే, ప్రార్థించే లక్షణం ఉన్నదండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయుముతో బాధపడుచున్నాడయ్యా అని వేడుకుంటున్నాడండి ప్రభువుని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కపెర్నహూములో ఉన్నప్పుడు దాసుడు ఇంట్లో ఉన్నాడు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మొరపెడుతున్నాడు. ఆయన మొరపెట్టాలనుకుంటే ఏదైనా మొరపెట్టగలడు, అయ్యా నాకు ఉద్యోగం ప్రమోషన్ని, నన్ను బాగు చేయి, లేకపోతే నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ఏదైనా చెప్పగలడు. కానీ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, పరల గురించి ప్రార్థించే లక్షణం ఉందని మన ప్రభువు చెప్పాడండి మనకి. నీ ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థించమని చెప్పాడు. నిజంగా లెగిసిన కాడించి మన ఇంట్లో బిడ్డలు, మన కుటుంబం, మన పాడి పశువులు, మన పాడి పంటలు, వీటిని గురించి ప్రార్థన చేసుకుంటాం. మన యొక్క అకృతల గురించి ప్రార్థన చేస్తాం, కానీ ఇతరుల గురించి ప్రార్థన చేసేటువంటి లక్షణం మనకు ఉన్నదా?
ఇతరుల గురించి ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఈనాడు ఆవిడకు ఉద్యోగం వస్తేనయ్యా నాకు దశం భాగం వేస్తుంది అయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. కానీ మూలన పడ్డవాడి గురించి, రోగమైనటువంటి వారిని గురించి, తల్లిదండ్రులు లేనటువంటి వారి గురించి, వెధవరాళ్ళ గురించి మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? అలాంటి ప్రార్థన మనకు కావాలండి. అలాంటి ప్రార్థన అనేది మనకెంతో అవసరమండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం ముగించే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంత లక్షణాలు కలిగిన వాడు అనగా ప్రేమ కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, ప్రార్థించే గుణం కలిగి ఉన్నాడు. ప్రభు అన్నాడు నేను నీ ఇంటికి వస్తానంటే వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడో తెలుసా? ఇంత లక్షణం ఉన్నా నేను ఒకవేళ అపవిత్రుణ్ణేమో, దేవుడు అంతటోడు నా ఇంటికి వస్తే నాలో ఏమైనా లోపం ఉంటుందేమో, ఏమైనా పాపం ఉంటుందేమో, ఆయన వచ్చేటకు నేను యోగ్యుణ్ణాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఈనాడు పాపాలు చేసేవాళ్ళు ప్రభువుని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు నీళ్ళల్లోకి. వాళ్ళు చేసే పాపాలు పాపాలుగానే ఉంటాయి, దేవుడు మాత్రం ఇంట్లోకి రావాలి. వాళ్ళ హృదయాల్లోకి రాకపోయినా పర్లేదు, కానీ కుటుంబంలోకి రావాలి, దైవజనుడు రావాలి. జీవితాలు మార్చుకోరు. దైవజనుడు అంతటోడు మన ఇంటికి వస్తున్నాడంటే మనం ఏ రీతిగా ఉంటే మరి దైవజనుడు మన ఇంటికి రావాలి అని ఆలోచిస్తున్నారా? ఎంతమంది ఆలోచిస్తున్నారండి? శతాధిపతి ఆలోచించాడండి. ఆయన నీతిమంతుడైనప్పటికి కూడా అనుమానం పడుతూ ఉన్నాడండి. ఏమో నా ఇంటికి వస్తే యేసు ప్రభు నాలో ఏమైనా లోపం ఉన్నదేమో. లోపం లేనివాడు లోపం గురించి భయపడుతున్నాడండి. ఈరోజు లోపం ఉన్నవాడు ఆ లోపం కనపడకుండా రమ్మంటున్నాడండి దేవుని ఇంట్లోకి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇంత విశ్వాసం ఉన్నోడిని నేను ఎక్కడా చూడలేదన్నాడు. నిజంగా మన కుటుంబాల్లో యేసుక్రీస్తుని ఆహ్వానిస్తున్నాం, దైవజనులను ఆహ్వానిస్తున్నాం. నీ లోపాన్ని ఎప్పుడైనా చూసుకుంటున్నావా? నీకు కలిగినట్టు చేతాలు పలిగిన లక్షణాలు ఇందులో ఉన్నాయా? అవి చూసుకొని నువ్వు దేవుడిని ఆహ్వానిస్తున్నావా? అవి చూసుకోకుండా నువ్వు ఆహ్వానించినట్లయితే దైవజనుడు వచ్చినా దేవుడు వచ్చినా నీ ఇంట్లో నీకు ఆశీర్వాదం ఉండదని తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లారా, శతాధిపతికి కలిగినటువంటి లక్షణం మనం కలిగి ఉంటే దేవుడు ఆ ఇహ పరలోకాల్లో మన గురించి సాక్ష్యం ఇవ్వగలడు. ఈ వాక్యాన్ని బట్టి మరి మీరు అర్థం చేసుకొని అనుసరించవలసిందిగా దైవజనుడిగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన వాడ, ఇప్పటివరకు నాయన శతాధిపతిని గురించి మీరు మాతో మాట్లాడారు. నాయన శతాధిపతికి కలిగిన లక్షణాలు ఆయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వారందరి నాయన వాళ్ళు ప్రార్థించినటువంటి ప్రతి బిడ్డ కూడా కలిగేటటువంటి కృప చూపండి. మీరు దీవించండి అయ్యా. మీరే ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నువ్వే మాకు తోడుగా ఉండి నడిపించి నాయన. అలాంటి నా తండ్రి గుణ లక్షణాలు మేము కలిగి ఉన్నట్టు కృప చూపమని, దీవించమని మా ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. మరి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీ ప్రార్థన అవసరతలకు మరి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా తెలియజేస్తూ ప్రభు పేరిట మీకు ఒకసారి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మా గురించి ప్రార్థించండి. మీ గురించి మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ లార్డ్.